మహారాష్ట్ర సంక్షోభం ఇంకా ఒక కొలిక్ రాలేదు అస్సాం రాజధాని గౌహుతిలో అసమ్మతి శిబిరం ఏకనాథ్ షిండే గారు నిర్వహిస్తున్నటువంటి అసమ్మతి శిబిరానికి శివసేన ఎమ్మెల్యేలు శివసేనకి ఇంతకాలం మద్దతు ఇస్తున్నటువంటి స్వతంత్ర ఎమ్మెల్యేలు వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది దాదాపుగా మూడింటి రెండు వంతుల మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే శిబిరానికి చేరిపోయారు నిన్న ఉద్ధవ్ ఠాక్రే గారు నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని ఏకనాథ్ షిండే గారికి అని ఇస్తానని ఎవరైనా వచ్చిన అడిగితే రిజైన్ చేసేస్తానని రిజిగ్నేషన్కి రెడీగా ఉన్నానని ఇల్లు కూడా ఖాళీ చేసేస్తున్నానని చెప్పి ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంకా సంజయ్ రౌత్ గారు ఉన్నారు ఆయన గారి ఉద్ధవ్ ఠాక్రే గారి నమ్మిన బంటు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే మేము ఇలా చూస్తూ ఇలా చూస్తూ ఊరుకోలేము శాసనసభను కూడా రద్దు చేసే దిశగా మేము ఆలోచిస్తున్నాం అనే మాట వాడారు సరే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి దూత కమల్నాథ్ గారు వీళ్ళు ఉద్ధవ్ ఠాక్రే గారికి మద్దతు ప్రకటించారు అందరికీ తెలిసింది ఏమిటంటే ఉద్ధవ్ ఠాక్రే గారికి ఈ సంక్షోభానికి ముందర దాదాపుగా డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది ఆయనకి యాభై నాలుగు మంది దాకా ఎన్సీపీకి ఉన్నారు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు వాళ్ళ ముగ్గురు కలిసి సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసి అత్యధిక స్థానాలు ఉన్నటువంటి శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాకరే గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు హోంమంత్రి పదవి కాంగ్రెస్ తీసుకుంది స్పీకర్ పదవి ఎన్సిపి తీసుకుంది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఇప్పుడు ఒక విపరీతమైన ఒక దీనికి పరిష్కారం ఎలాగా ఏమిటి అనేది ఇంకా అన్వేషిస్తున్నటువంటి ప్రతిష్టంభనైతే బాగా నెలకొంది ఈ ప్రతిష్టంభన ఏమిటంటే దీన్ని నివారించడం ఎలాగంటే ఇది ఎవరి చేతిలో ఉందంటే ఎవరిని మనం విశ్లేషించుకుంటే ఉద్ధవ్ ఠాక్రే గారు ఇవాళ ఆయనకి పట్టుమని పది మంది ఎమ్మెల్యే లేని సమయంలో ఆయనంతటా ఆయన రాజీనామా చేసి రాష్ట్ర గవర్నర్కి రాజీనామా లేక సమర్పిస్తే ఎందుకు అంటే ఆయన ఈ పది పన్నెండు మందితో ఆయన శివసేనకి మొత్తం కూటమికి అగ్రస్థానంలో కొనసాగే హక్కు ఆయనకు ఉండదు నైతిక హక్కు ఉండదు ఎందుకంటే ఎన్సీపీ కాంగ్రెస్ మెజార్టీలో ఉంటాయి సో ఆయన అంతటా ఆయన తప్పుకుంటే ఈ సంక్షోభం ఒక కొలిక్ రావచ్చు ఎలాగంటే ఆయన తప్పుకుంటే ప్రత్యాంబనాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర గవర్నర్ మీద ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు గతంలో ఎస్ఆర్ బొమ్మై కేసులో కానీ రామేశ్వర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో కానీ ఇచ్చినటువంటి రెండు ప్రధానమైన తీర్పుల ప్రకారం స్టేబుల్ గవర్నమెంట్ అంటే స్థిరమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కూడా రాష్ట్ర గవర్నర్ ప్రయత్నించాలి అని ఆ తీర్పులు సారాంశం అవడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఉద్ధవ్ ఠాక్రే గారి వైదొలిగితే ఏర్పడడానికి ఈ శివసేన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కలవడము లేకపోతే ఎన్సీపీలో కాంగ్రెస్లో మరిన్ని చీలికలు తెచ్చి బీజేపీ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ఈ ఎమ్మెల్యేలు ముగ్గురితో కలిసి బీజేపీ ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అలాంటి ఒక అవకాశం దానికి ఉంటుంది లేదు ఇటు రెబల్స్ అయినటువంటి ఏకనాథ్ షిండే గారికి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఒక అవగాహన కుదరాలి ఏకనాథ్ షిండే గారి అభిప్రాయం ఆయన డిమాండు ప్రధానంగా ఏమిటంటే ఈ మహా అవధి ఈ ఎంవిఏ కూట మహా వికాస్ అవధి అనే ఈ వ్యవహారం నుంచి శివసేన బయట ఉండాలి శివసేన తన ఒరిజినల్ ఎజెండాను కాపాడుకోవాలి గత రెండున్నర సంవత్సరాల కూటమి పనితీరు పరిపాలన ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎన్సిపి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడుతోంది హిందుత్వ ఎజెండాను పక్కన పెట్టేశారు దాని కోర్ ప్రిన్సిపల్స్ శివసేనకు సంబంధించిన అవన్నీ పక్కకి పెట్టేశారు కేవలం అధికారాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కూటమి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఎంవిఏ నుంచి బయటకు వచ్చేయాలి ఈ అగాధ నుంచి బయటకు వస్తే ఈ అగాధా నుంచి కూడా బయటపడవచ్చు అనేది ఆయన గారి ప్రతిపాదన డిమాండ్ సరే ఇంతవరకు మాకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఒప్పందం కూడా లేదు అని అన్నారు ఆయన సరే ఆయన ఏకనాథ్ షిండే గారు శివసేన కనుక ఎన్సిపి కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వస్తే ప్రభుత్వ నెల ఏర్పాటు చేస్తుంది ఒక్కరు భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా చేసే ప్రశ్న లేదు మరి భారతీయ జనతా పార్టీ సంగతి చూస్తే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు అవసరాన్ని బట్టి వాళ్ళు తెర వెనుక నుండి నడిపిస్తున్నారు అనేది అంశం గుజరాత్ అంటే బీజేపీ చేతిలో ఉంది కాబట్టి అక్కడ సూరత్లో క్యాంప్ పెట్టారు అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి క్యాంప్ పెట్టారు గౌహతిలో అస్సాం ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చాడు ఈ క్యాంపుని ఎక్కడ ఈ శివసేన రెబల్స్ చేసింది తప్పు అని అనడం లేదు చాలా రైట్ అంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య అవగాహన కుదరాలి అంటే సరే ఈయన వెనకాల రేపు పొద్దున్న ఇప్పటికైతే బలం నలభై ఆరుకి చేరింది అంటున్నారు అది యాభైకి చేరచ్చు అరవైకి చేరొచ్చు వేరే విషయం చేరినా కూడా ఆయన ఒక్కరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు ఆయన ఏం చేయాలి బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తే ఏకనాథ్ షిండే గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది అది అస్థిరమైనటువంటి ప్రభుత్వం అవుతుంది ఎందుకంటే ఈ యాభై మంది రెండు వందల ఎనభై ఐదు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మహారాష్ట్రలో కేవలం యాభై మందితో వీళ్ళు ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడం బయట నుంచి బీజేపీ మద్దతు అంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటారో ఎవరికీ తెలియదు వాళ్ళకి అవసరం రావచ్చు కూడా లేదు ఎన్సిపి కాంగ్రెస్ని దూరం పెట్టాలి మేము శివసేన రెబల్స్కి మేము మద్దతు ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తే ఒక అందం అందం ఆ మాట అండంలా సో అధికారాన్ని పంచుకోవాలి అధికారాన్ని పంచుకోవాలంటే వంద మంది పైన బీజేపీకి ఉన్నారు సో ముఖ్యమంత్రి పదవి కానీ ఇంకోటి కానీ అధికారంలో బీజేపీ శివసేన కలిసి చేయ అధికారంలోకి రావాలంటే అగ్రతాంబూలం బీజేపీకే లభించాలి ఎందుకంటే వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి ఇంకా ఆలోచనలో అవి ఏం వస్తున్నట్లు లేవు అసలు ముందు ఈ ప్రతిష్టంబన అనేది ఉద్ధవ్ ఠాకరే గారు రాజీనామా అనే ప్రకటన ఎవరికైనా నాయకత్వం ఇస్తానని ఇల్లు వదిలేస్తానని ఇల్లు కూడా వదిలేసి ఇవన్నీ చేయడం వల్ల ఈ అసమ్మతి శిబిరంలో ఒక ఉత్సాహం పెరు పెళ్ళిబుతోంది అంటే ఈయన పదవిని పట్టుకుని వేలాడాలని కానీ వేలాడాలని కానీ లేకపోతే పదవం నుంచి వైదొలుగుతానని సంకేతాలు ఇవ్వడం వల్ల శివసేన విధేయుల శిబిరం శిబిరం అనేది బాగా డీలా పడింది మీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు మీ ముఖ్యమంత్రి ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకుంటే ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించాలని అనుకుంటే ఇల్లు వదిలిపోవాల్సిన అవసరం ఏంటి రెండోది ఈ డిజల్యూషన్ అనే మాట అసెంబ్లీ డిజల్యూషన్ అనే మాట నిన్న కూడా మనం మాట్లాడుకున్న ఇదే విషయం మీద ఒక రాష్ట్ర గవర్నరు మెజారిటీ కోల్పోయిన కోల్పోయినట్టుగా కనిపిస్తున్నటువంటి మంత్రివర్గం చేసే రికమెండేషన్ని పూర్తిగా ఆమోదించవలసిన అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా మనకి గౌలన్ షద్దర్లో కూడా ఈ విషయం పేర్కొన్నారు గవర్నర్ కొన్ని అధికారాల్లో ఆయన మామూలుగా అయితే మెజారిటీ ఎక్కువ ఉంటే అసలు మెజారిటీ ప్రశ్నే రాకుండా ఉంటే అసలు మెజారిటీ ఉందా లేదా అనే సమస్య ఆ ప్రశ్నే ఉత్పన్నం కాని సమయంలో ఒక మంత్రివర్గం అసెంబ్లీ డిజల్యూషన్ కోసం రికమెండేషన్ చేస్తే దాన్ని పాటించాల్సిన ధర్మం అధికారం గవర్నర్కు ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ అసమ్మతి శిబిరం వీళ్ళు దాదాపుగా నలభై ఆరు నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇప్పటికైతే చేరారు సాయంత్రానికి ఇంకెంతమంది వెళ్తారో రేపటికి ఎంతమంది పెరుగుతారో తెలియదు వీళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి ఒక ఫ్యాక్సీ సందేశమో లేకపోతే ఒక లేఖ రాయడమో అది జరిగింది మేము ఇలా విడిగా ఉంట ఉండదలుచుకున్నాం ఇక్కడ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు మీరు ఆమోదించద్దు ఇట్లాంటి తరహా భాషతో వాళ్ళు లేఖ రాయడం జరిగింది సో రాష్ట్ర గవర్నర్ ముందు ఇటువంటి రికమెండేషన్ ఏమైనా ఉద్ధవ్ ఠాకరే మంత్రివర్గం నుంచి వస్తే అసెంబ్లీ రద్దుకు సంబంధించి అది ఆయన దగ్గర ఆల్రెడీ వీళ్ళ లేకుంది కాబట్టి అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర గవర్నరు అందులో రాష్ట్ర గవర్నర్ ఎవరు కేంద్ర ప్రభుత్వ ఏజెంటు బీజేపీకి సంబంధించిన వ్యక్తి బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి బీజేపీ కనుసన్నల్లో బీజేపీ ఎటు చెప్తే అటు ఆడే వ్యక్తి అయినా ఆయనకి ఆ ట్రాక్ రికార్డు ఉంది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ గారు ఇటు ఉద్ధవ్ ఠాక్రే గారు రేపు పొద్దున్న తొందరపడి ఏ సాయంత్రానికో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రిజల్యూషను అది ఇది అంటే ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు మనం గతంలో కూడా చూసాం ఇక్కడ చాలా దృష్టాంతాలు మన జరిగాయి మెజారిటీ ఉన్న కేసీఆర్ గారు రికమెండేషన్ చేస్తే అసెంబ్లీ రద్దుకి ఆమోదించారు ఆ రోజు నరసింహన్ గారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరో తేదీన ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ఈ ప్రతిష్టంబన అనేది ఇటు భారతీయ జనతా పార్టీకి ఈ అసమ్మతి శిబిరానికి వాళ్ళ మధ్య ఒక అవగాహన మీరు ఉండండి మేము బయట నుంచి ఇస్తామనో లేకపోతే మన ఇద్దరం కలిసి పంచుకుందామనో ఇంకా మిగిలింది ఇంకా రెండు రెండున్నర సంవత్సరాలు ఏదో ఉన్నట్టుంది సరే ఒక ఏడాది మీరు ముఖ్యమంత్రి ఉండండి ఒక ఏడాది మేము ఉంటాం అది కూడా ఒక రకంగా పరిపాలనలో అస్తవ్యస్తంగా అస్తవ్యస్త పరిస్థితులకి అస్థిరమైన ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నట్టుగా దారితీస్తుంది ఒక స్థిరమైన ప్రభుత్వం ఉన్నట్టు ఉండదు సంఖ్యాపరంగా స్థిరంగా ఉన్నా కూడా ఒక ఏడాది మీరు ఏడాది మీరు లేకపోతే ఆరు నెలలు మీరు ఆరు నెలలు మేము అలా ఆల్టర్నేటివ్గా మనం మార్చుకుని అధికారంలో కొనసాగుదాం ఆ రకంగా ఎన్సీపీని కాంగ్రెస్ని దూరం పెడదాం అది అసలు అవగాహన అనేది ముందు కుదరాలి అది ఏమిటనేది స్పష్టం అవ్వాలి అప్పటిదాకా ఈ అస్పష్టత ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతున్నట్టుగా అనిపిస్తోంది మరి ఈ శరద్ పవార్ గారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు మేము ఉద్ధవ్ ఠాక్రే గారితోనే ఉన్నాం ఎందుకు అంటే అవతలం ఇంక వేరే అసమ్మ శిబిరంతో మేము ఉన్నాము అనే మాట వచ్చింది అనుకోండి అప్పుడు మరింతమంది అసమ్మ శిబిరం వైపుకి వెళ్ళిపోతారు ఈ ఉన్న విధేయ శిబిరం నుంచి కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళిపోతారు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇంకా ఏదో కొంచెం భేషజాలకు పోతున్నట్టు ఉన్నారు ఎన్సిపి కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాకరే గారికి ఇంకేదో మెజార్టీ ఉంటుందని వస్తుందని ఇక్కడ జరుగుతున్న పెద్ద గేమ్ ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమని కొనసాగించకుండా ఉండాలి ఇది కొనసాగే అర్హత లేదు దీన్ని పక్కకి తప్పించాలి ఈ అసమ్మ శిబిరాన్ని బీజేపీ కలిపి ఏదో రకంగా ఒక అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్న సమయంలో ఈ ఎన్సిపి కాంగ్రెస్లు ఇంకా ఉద్ధవ్ ఠాకరే గారి గురించి వేలాడుతూ ఆయనకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడం వాళ్ళైనా ఎప్పటికైనా గ్రహించాలి ఎందుకంటే ఈ గేమ్ అనేది వాళ్ళ తరపు నుంచి ఆడుతున్నది కాదు ఇది ముఖ్యమంత్రి పదవి స్వీకరించి రెండున్నర సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఉద్ధవ్ ఠాకరే గారికి సంబంధించిన శివసేనలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు అది హిందుత్వం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనే చర్చ జరుగుతోంది వీళ్ళ పాత్ర లేదు వీళ్ళ పాత్రల్లో ఇప్పుడు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళు అటు ఇటు జారిపోకుండా చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు సో మొత్తం మీద ఈ ప్రతిష్టంభన అనేది ఇది మరి ఎంతకాలం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు అవతల ముఖ్యమంత్రి గారికి కరోనా వచ్చింది గవర్నర్ గారికి కరోనా వచ్చింది అంటే ఇది ఇంకా ఇలాగే ఈ ఈ విధమైనటువంటి అస్థిరంగానే మరి కొద్ది రోజుల పాటు మహారాష్ట్ర రాజకీయం కొనసాగునున్నదా అంటే ఇప్పటికైతే ఒక స్పష్టత రాలేదు కాబట్టి అవుననే అనిపిస్తోంది